మెగాస్టార్ చిరంజీవి ఇంటికి మరో ప్రిన్సెస్ వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతుల ఆడబిడ్డకు తల్లిదండ్రులయ్యారు. హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో మంగళవారం ఉదయం ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం ఒక బులెటిన్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నట్లు ఆ న్యూస్ బులెటిన్ లో తెలిపారు. రామ్ చరణ్ ఉపాసనలు ప్రేమించుకుని 2012లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నట్లు గత ఏడాది డిసెంబర్ 12వ తేదీన రెండు కుటుంబాలు వెల్లడించాయి. కొద్ది కాలం కిందటే ఉపాసన సీమంతం వేడుకను కూడా కుటుంబాల్లో ఘనంగా జరిపారు. ఉపాసన ఆడబిడ్డకు జన్మనివ్వడంతో ఇరు కుటుంబాల్లో ఆనందం ఉత్సాహాలు నిండాయి. చిరంజీవి దంపతులు మంగళవారం తన మనవరాలను చూసుకునేందుకు అపోలో హాస్పిటల్స్ కు బయలుదేరారు. ఉపాసన డెలివరీ డేట్ జూలైలో ఉంటుందని అనుకున్నారు. అయితే జూన్ 20 అని తర్వాత కన్ఫర్మ్ చేయడంతో జూన్ 19వ తేదీన హాస్పిటల్లో జాయిన్ అయింది ఉపాసన. రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఆడబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కొద్ది కాలం కిందట ఉపాసన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. సాధారణంగా ఎవరైనా పిల్లలు పుట్టిన తర్వాత వేరు కాపురం పెట్టుకుంటుంటారని, రామ్ చరణ్ తాను పిల్లలు పుట్టకముందే వేరేగా ఉంటున్నామని, అయితే బిడ్డ పుట్టిన తర్వాత అత్తమామలైన చిరంజీవి సురేఖలతోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు. తాము అత్యుత్తమంగా ఎదగడంతో తమ గ్రాండ్ పేరెంట్స్ ఎంతగానో ఉందని, గ్రాండ్ పేరెంట్స్ కారణంగా వచ్చే ఆనందాన్ని తమకు పుట్టబోయే బిడ్డకు దూరం చేయకూడదని, పుట్టిన తర్వాత అత్తమామలతో ఉండాలనుకుంటున్నామని ఆమె స్పష్టం చేశారు. రామ్ చరణ్ ఉపాసన తమ బిడ్డతో సహా మెగాస్టార్ ఇంట్లోనే ఉండబోతున్నానని ఇప్పుడు స్పష్టమైంది. రామ్ చరణ్ ఉపాసనలు ఆడబిడ్డకు జన్మనిచ్చారనే వార్త కొణిదెల కామినేని కుటుంబాల్లో మాత్రమే కాకుండా మెగాస్టార్ అభిమానుల్లో కూడా ఆనందం నింపుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ యాప్ ఎంటర్టైన్మెంట్. Yep, entertainment, please subscribe. Thank you. Thank you.